ఎవరు అడగట్లేదు, అడగట్లేదా, లాంచట్లేదు. ఎవరు అడిగారు? చంద్రబాబు ఎవరిని వెళ్ళి అడిగి వచ్చారా? లోకేష్ ఎవరిని వెళ్ళి అడిగి వచ్చారా? లేదా పురంధేశ్వరితో అని కూర్చున్నారా? అడిగి వచ్చారా లేదా వాళ్ళైతే అఫీషియల్గా చెప్పరు. మరి ఇంకేంటి, ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాళ్ళు అడగడానికి వెళ్ళారని అనుకోవాలి. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, అట్లా ఏమైనా వెళ్ళారు పురంధేశ్వరి దగ్గరికి? ఎట్లా లెక్కలోకి వస్తుంది? నడ్డా దగ్గరికి వెళ్ళి ఎందుకు కూర్చున్నారు? దీని గురించి కదా, నడ్డాని కూడా కలవలేదు, కలిసింది అమిత్ షాతో. అంతకుముందు నడ్డాతో కూర్చున్నారు బాబు గారు జైలుకి పుస్తకాల ఆవిష్కరణ, దానికి సంబంధం లేదు కదా. అది మామూలు కార్యక్రమం, అది పురంధేశ్వరి గారి సొంత కార్యక్రమం, కాబట్టి అందులో లెక్కలోకి రాదు. పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు నాయుడు పార్టీకి వెళ్ళి కూర్చున్నాడా? అసలు అపాయింట్మెంట్ అడిగాడా? అడిగితే వీళ్ళు అడిగారు వాళ్ళు ఇచ్చారు, లేకపోతే వీళ్ళు అడిగారు వాళ్ళు ఇవ్వలేదని చెప్పచ్చు. తెర వెనక జరిగేవి అసలు లెక్కలోకి రావు. అంటే వెళ్ళిన సందర్భాల్లో మనకు ముందే అపాయింట్మెంట్ అనేది తెలియదు కదా. అమిత్ షాకి వెళ్ళి కలిశారు, అంత ముందే అపాయింట్మెంట్ అడిగారండి. ఇప్పుడు కూడా అడిగి ఉండొచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు, సైలెంట్ అయ్యిండి. అది చెప్పరు కదా, మేము అపాయింట్మెంట్ అడిగా ఇవ్వలేదనేది టీడీపీ చెప్పుకుంటారు ఎప్పుడైనా? చెప్పుకో. చెప్పిందా? ఎందుకని, నువ్వు ఒక కూటమి కడతానన్నప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మనకు ముందేం చెప్పారు.